చతురస్రం నుండి క్రమ సప్తభుజి తయారు చేయుట. కావలసినవి: 32 సెంటీమీటర్ల భుజము గల ఒక చతురస్రాకార రంగు కాగితం, పెన్ను. కాగితమును ఒకవైపు మడిచి ఆ గీతను గుర్తించుము. రెండవ వైపు కూడా మడిచి మధ్య బిందువు 16x32గా గుర్తించుము. గీత యొక్క క్రింద బిందువు 0, మధ్య బిందువు 16x32, పై బిందువు 32x32గా అగును. ఇప్పుడు కాగితమును 32x32, 16x32 వద్ద మడిచి నిలువు గీతలో 1/4వ వంతును కనుగొనుము. ఈ బిందువు 24x32ను సూచించును. అదేవిధంగా 24x32, 32x32ల మధ్య బిందువును కనుగొనుము. దీని విలువ 28x32 అగును. అదేవిధంగా 32x32, 28x32ల మధ్య బిందువు 30x32ను గుర్తించుము. ఇప్పుడు గీతలో 0కు 32x32ల మధ్య బిందువు 15x32ను మడత పెట్టి కనుగొనుము. ఈ బిందువు సప్తభుజి యొక్క మధ్య బిందువు అగును. ఇప్పుడు కాగితము క్రింద భాగమును సగములో సగము కనుగొనుము. ఈ బిందువు 8x32ను సూచించును. 8x32 పొడవు గల గీతలో సగము కనుగొనుము. దాని విలువ 4x32 అగును. ఈ 4x32 బిందువు 32x32 బిందువు కలుపుగా వచ్చు మధ్య బిందువును కనుగొనుము. ఈ బిందువు విలువ 14x32 అగును. ఒక మిగిలిన భాగము 18x32 అగును. దీనిని సమద్వికండవ చేసినచో 9x32 అగును. ఈ బిందువును ఎస్తో సూచించుము. ఇప్పుడు 7x32 నుండి 16x32 గల మధ్య దూరము 17x32 అగును. నిలువు గీత మధ్య బిందువును ఎస్తో జోడించి ఆ మడతను గీతతో గుర్తించుము. ఓఎస్ను మడిచి 3 బిందువులు ఆర్, క్యూ, టీలను కనుగొనుము. కాగితమును మధ్య గత రేఖ వద్ద మడిచి కాగితమును మధ్య గల రేఖ వద్ద మడిచి 5వ బిందువు యు కనుగొనుము. ఈ బిందువులను వరుసగా కలిపినచో క్రమ సప్తభుజి అగును.